హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్యూఎస్ఏ తెలుగులోస్ గుడ్ ఈవినింగ్ ఇండియా గుడ్ మార్నింగ్ అమెరికా ఇక్కడ అమెరికాలో ప్రస్తుతము శనివారము తొమ్మిది ఇరవై రెండు ఉదయం అవుతుంది మన ఇండియాలో శనివారం సాయంత్రం ఆరు ఇరవై అవుతుంది ఈరోజు ఫేస్బుక్లోని కొన్ని పోస్టులు నల్లమల రాజలరావు ఎయిర్టెల్ జియో సేవలకు అంతరాయం తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ నెట్వర్క్ సమస్య తలెత్తినట్లు పలువురు యూజర్లు చెబుతున్నారు కాల్స్ కనెక్ట్ కాకపోవడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎయిర్టెల్ నెట్వర్క్ స్తంభించడంతో సేవలకు అంతరాయం ఏర్పడిందని మాట్లాడుతుండగా మధ్యలోనే కాల్స్ కట్ అవుతున్నాయని పోస్టులు చేస్తున్నారు జియో నెట్వర్క్లో కూడా ఇబ్బందులు వస్తున్నాయని పలువురు చెబుతున్నారు మీరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు ఆ కామెంట్ చేయండి అంటూ అంటున్నారు మీరు కూడా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకొకటి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం కనుక చూసినట్టు అయితే అప్పుడు ఎక్కువగా ఎయిర్టెల్ ఉంటుండే ఎయిర్టెల్ సిగ్నల్ సంబంధించిందంటే ఎయిర్టెల్ ఎక్కడికి పోయినా అసలు ఏ గూట్లో పెట్టినా ఏ కిందికి వెళ్ళినా ఎక్కడికైనా ఎంత ఎంత దూరం పోయినా వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం అందరికీ ఉంటుండే కాకపోతే రాను రాను ఎయిర్టెల్ నెట్వర్క్ అనేది చాలా సమస్యగా మారిపోయింది ముఖ్యంగా పల్లెటూర్లలో చాలా ఇబ్బందులు పల్లెటూర్లనే కాదు సిటీలలో కూడా నెట్వర్క్ లేక చాలామంది ఇబ్బంది పడి ఎయిర్టెల్ నుంచి వేరే నెట్వర్క్ వెళ్తున్నటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం మనం ఇది అందరికీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి యూట్యూబ్ ద్వారా అలాగే నేను ఒకసారి ఎయిర్టెల్ మిత్రుని అడిగాను అందులో జాబ్ చేస్తున్నటువంటి మిత్రుని ఎందుకు ఇలా అవుతుంది ఒకప్పుడు మంచి పేరు ఉండే అందరు ఇదే వాడుతుంటారు ఎందుకు అంటే ఏం చేద్దామన్నా కాంపిటీషన్ పెరిగిపోతుంది చాలా కంపెనీస్ వచ్చేసినాయి జియో లాంటి చాలా కంపెనీస్ వాళ్ళు చాలా తక్కువ టాక్ టైం ఎక్కువ తక్కువ డబ్బులతో ఎక్కువ టాక్ టైం రకరకాల ఫీచర్స్ ఆఫర్స్ ఇస్తున్నారు దీనివల్ల కాంపిటీషన్ వల్ల అంటే వీళ్ళకు డబ్బులు రాక తక్కువ రేట్కి వీలు కూడా ఇవ్వాల్సి వచ్చి అంటే ఒక క్వాలిటీ సర్వీస్ ఇవ్వలేకపోతుంది టవర్స్ పెంచలేకపోతున్నారు అంటూ ఇట్లా రకరకాల సమస్యలు అని చెప్పిండ్రు అయితే ఎప్పుడైతే మనము తక్కువ రేట్లకు ఆఫర్లకు వెళ్తుంటామో అప్పుడు మనకు క్వాలిటీ దానికి ఇది ఒక ఉదాహరణ లావణ్య దేవిరెడ్డి అంటూ పీపుల్ యు మేనో అంటూ కెవిల్ మా చుట్టాలు ఒక పోస్ట్ కనిపిస్తుంది వంశీ కరివేడా ఇవాళ ఈ ఎయిర్టెల్ ఫోన్కి ఏం పుట్టింది ఫోన్లో వస్తలేదు ఫోన్ పోతలేదు వీనికి తగల మనం ఇంతకుముందు అనుకున్నటువంటి పోస్ట్ ఇక్కడ పెట్టాడు ఇక్కడ కింద కామెంట్లు చూడండి నేను ఒక్కరినే అనుకున్నా ఇంతమంది ఉన్నారా బాధితులు అవును సేమ్ టు సేమ్ అన్న సేమ్ ప్రాబ్లం సేమ్ పించ్ అంటూ ఇలా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి మీరు కూడా మీకు కూడా ప్రాబ్లం అయినట్టుంటే ఉంటే యూట్యూబ్ ద్వారా కామెంట్ చేయండి వీడియో వింటున్న వాళ్ళందరూ శ్రీకాంత్ యాదవ్ మంచ మంచాల ఈజ్ ఎట్ కోనాపూర్ అంటూ ఇచ్చాడు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కోనాపూర్ గ్రామంలోని చెరువుకట్ట దగ్గర పద్దెనిమిదవ శతాబ్దంలో శతాబ్ద కాలంలో మరాఠీ భాషలో నగిరిలిపిలో ఉన్న ఒక శాసనం లభించింది ఈ శాసనం ఒక పెద్ద పురుష ఒక పెద్దపరుపు బండకు మూడు వరుసలుగా చెక్కిన శాసనం కింద ఒక పొడువాటి బాణాన్ని చెక్కినట్లు ఆ బాణం శాసనం వైపు చూపిస్తున్నట్లు ఉంది బహుశా ఇక్కడున్న శిల్పాలని శిల్ శిల్పాలని చెక్కిన వారు లేదా ప్రతిష్ఠించిన వారు ఈ శాసనాన్ని రాసినట్లు ఉంది ఈ శాసనంలో కొన్ని పేర్లను ప్రస్తావించారు సరజాతవన్ సిగ సేని బహుశా గోనిసాగ కుమారుని ప్రముఖ మునిరత్నం రెడ్డి గారు తెలిపారు ఇతడు శ్రీకాంత్ యాదవ్ మంచాల ఇతడు ఇలాంటి రెగ్యులర్గా షేర్ చేస్తున్నాడు వీటి గురించి చాలా స్టడీ చేస్తున్నాడు నేను ఇదివరకు ఫేస్బుక్ వార్తల్లో నేను ఇదివరకు చదివినిపించాను థ్యాంక్స్ బ్రదర్ ఇలాంటి పోస్ట్ షేర్ చేస్తున్నందుకు శరత్ బాబు బండారు ఫోన్ వాసలు విస్తృతంగా లేనన్ని రోజులు యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం విడిపోయిన స్నేహితులతో స్మృతులను పంచుకోవడం కోసం ఈ ఇన్లాన్ లీటర్ రాసేవాళ్ళం ఇప్పుడు కన్మరుగైపోయాయి దాదాపు రాయడం మర్చిపోయాము చిన్న చిన్ననాటి జ్ఞాపకాలు ఎస్ నేను తొంభై ఐదు రెండు వేల సంవత్సరంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ సంవత్సరంలో గంభీరోపేట్ సిరిసిల్ల జిల్లా ఆ నాటి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో గంభీరోపేట మండల్లో ఒక హాస్టల్లో ఉండేవాడిని ఆ హాస్టల్లో ఉన్నప్పుడు మా నాన్న బొంబాయిలో ఉండేవాడు మా చిన్న బిక్నూర్ రెసిడెన్షియల్లో చదువుకునేవాడు మా పెద్దన్న దుబాయ్లో ఉండేవాడు ఇలా ముగ్గురికి మూడు రకాల లెటర్లు రాసేవాడిని మా నాన్నకి ఇన్లాన్ లీటర్ రాసేవాడిని మా చిన్నయ్యకి పోస్ట్ కార్డు రాసేవాడిని మా పెద్దన్నయ్యకి దుబాయ్ లీటర్ అంటూ వేరే దేశం లెటర్ అంటూ ఇట్లా మూడు లీటర్లు రాసేవాళ్ళం దీనితో పాటు చాలా సందర్భాల్లో చుట్టాలకు కూడా చిన్న పోస్ట్ కార్డు అప్పుడు ఇరవై ఐదు పైసలు ఉంటుండే యాభై పైసలు ఉంటుండే ఆ లీటర్లు రాసాం ఆ నాటి జ్ఞాపకాలు అంటూ శరత్ బాబు బండారు ఒక పోస్ట్ను మనకు మళ్ళీ ఇన్లాన్ లీటర్ ఎప్పుడో మనం మర్చిపోయినటువంటి ఇన్లాన్ లీటర్ పోస్ట్ను చూపిస్తున్నాడు థ్యాంక్ యూ శరద్బాబు బండారు గారు న్యూస్ నర్సింహ గౌడ్ ఆర్ఐపి అమ్మ నెరపల్లి గ్రామానికి చెందిన నిమ్మల కాశుపతి గౌడ్ చంద్రశేఖర్ గౌడ్ గారి అమ్మగారు చనిపోయారు అంటూ ఒక శ్రద్ధాంజలి ఘటిస్తూ చూపిస్తున్నారు నాగిరెడ్డి కొండ కింద ఈజ్ విత్ మిట్టా సాయిరెడ్డి అంటూ ఉద్యమ నాయకునికి అండగా సుదీర్ఘకాలం పార్టీ అధినేత ఏ బాధ్యత అప్పజెప్పినా ఆ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ నియమాలను అనుసరిస్తూ నల్గొండ జిల్లాలో పార్టీ విస్తరణ చేయటం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన రెండు వేల ఒక్క సంవత్సరం రెండు వేల ఇరవై మూడు వరకు తన బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది అంటూ ఒక పోస్ట్ పెట్టారు బీఆర్ఎస్ టిఆర్ఎస్ లీడర్ సంబంధించినటువంటిది చేగొండి చంద్రశేఖర్ ఈ మధ్యన న్యూస్ ఛానల్లో వింటున్నాను భర్తలను చంపేస్తున్న భార్యలు అని చంపడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కొన్ని కన్విన్సింగ్గా కూడా ఉన్నాయి కొన్ని అరే ఎందుకు ఇలాడినట్లు ఉన్నాయి అయితే నేను చెప్పదలుచుకునేది అది కాదు సింపుల్గా ఇంట్లోనే ఫుడ్లో విషయం కలిపే అవకాశం ఉన్నాక ఎవరెవరినో ఇన్వాల్వ్ చేసి ఎక్కడో బయటకు తీసుకెళ్ళి చంపేసి దొరికిపోతున్నారు ఎందుకో అయితే ఇది ఒక రకంగా అంటే సజెషన్ ఇచ్చినట్టే అవుతున్నప్పటికీ కాకపోతే మనం రోజు వార్తలు చూస్తున్నాము కొన్ని రకరకాల కొన్ని ఒకటి రెండు ఐదు పది ఇట్లా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి భర్తను చంపిన భార్య అంటూ ముఖ్యంగా అక్రమ సంబంధాల వల్ల కానీ ఇంకా ఆస్తుల కోసం కానీ రకరకాల కారణాలతో చంపుతున్నటువంటి పోస్ట్ను చేకొని చంద్రశేఖర్ గారు ఇట్లా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు రెగ్యులర్గా షేర్ చేస్తుంటారు ఆ సందర్భాన్ని పెట్టినటువంటి పోస్ట్ ఇది కింద కూడా కామెంట్స్ వస్తున్నాయి సుమన్ టీవీ నిరూపమ గారిని కాంటాక్ట్ అయ్యి ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి హత్య చేసి దాన్ని ఎవరు చేసింది అని నమ్మించాలని తాపత్రయంలో అంత తీసుకు అన్నమాట అంటూ వారి వారి కామెంట్స్ కూడా తెలియజేస్తున్నారు దండు శ్రీకాంత్ కుర్మ కేసీఆర్ ఓట్ల కోసమే రైతు రుణమాఫీ దండయాత్ర న్యూస్ ఛానల్తో రైతు భూమవ్వ అంటూ ఒకటి ఇచ్చారు అయితే ఈ వాయిస్ను వినిపిద్దామంటే నాకు కాపీరైట్స్ పడతాయి అక్కడ మనకు పోస్ట్ అయితే అర్థమైపోయింది కేసీఆర్ ఓట్ల కేసీఆర్ ఓట్ల కోసమే రైతు రుణమాఫీ దండయాత్ర న్యూస్ ఛానల్తో రైతు భూమవ్వ అంటూ ఒక పోస్ట్ పెట్టారు శరత్ బాబు బండారు మళ్ళకొక పోస్ట్ పెట్టాడు అగ్గువ అగ్గు టమాటా పదిహేడు రూపాయలు మాత్రమే ఒక టమాటాకు కేవలం పదిహేడు రూపాయలేనట అతడు కొన్నటువంటి బిల్లును కూడా చూపిస్తున్నాడు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాడు ఒక టమాటా కొన్నందుకు ఇరవై పదిహేడు రూపాయల బిల్లు వచ్చింది పదిహేడు రూపాయలకు ఒక టమాటా కొన్నట్టుగా మనం చూపిస్తుండు కల్వకుంట్ల సందీప్రావు ఒక కామెంట్ పెట్టాడు మూడు నాలుగు గుడ్లు వస్తాయి అన్న ఓకే గుడ్డు కూడా ఐదు రూపాయలు యాభై పైసలు ఉన్నట్టుగా మళ్ళీ కామెంట్ చేశాడు సైద్ అబ్దుల్ అబ్దుల్ ఒక పోస్ట్ పెట్టాడు యమునను జమున అనడంలో తప్పులేదు కనుక సంజయ్ అని రాయడంలోనూ సంజయ్ అని రాయడంలోనూ తప్పులేదని తెలుగు భాష ప్రావీణులు దశశ్రీ సయ్యద్ గారు సెలవిచ్చారు ఓకే బండి సమ్యజ్ కుమార్ ఓకే సారీ నేను కూడా తప్పులేదు కనుక సమ్యజ్ అని రాయడంలోను ఓకే సంజయ్ అనే బదులు సమ్యజ్ అనేది వచ్చింది ఒక్కొక్కసారి ప్రింట్ మిస్టేక్లు వస్తుంటాయి ఇలాంటి కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ సంతాన పాలన జీవ పరిణామ క్రమంలో మరో జీవి జ్ఞానం వైపునకు అడుగులు పడుతున్న వేళ మనిషి మానవత్వం నశించిపోతున్న సమయంలో మరో జీవి మనగడకు పురుడు పోసుకుంటున్న సమయం గ్రేట్ కుటుంబం అంటే నెక్స్ట్ జనరేషన్లో మనిషి ఎదుర్కొనే సవాళ్ళకు ప్రకృతి మనం అందిస్తున్న తోడు చరిత్ర మొత్తంలో ఉమ్మడి కుటుంబంలో మనిషి సాధించిన ఆవిష్కరణలు ఎన్నో ఉన్నాయి వివాహం అనేది ఏ మనిషికైనా చాలా అవసరం ఒకవేళ వివాహం చేసుకోకపోతే సమాజ సేవకి మీ జీవితాన్ని త్యాగం చేయండి పేద మధ్య తరగతి జీవితాలలో మార్పు తీసుకురండి అంతేకాని ప్రజల మీద పడి అవినీతి నియంత మనస్తత్వం కలిగిన లుచ్చ రాజకీయాలు రుచ్ఛ రాజకీయ నాయకుల మాటలు విని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకండి సామాన్యుడు ఏం చేయలేకనే ప్రకృతి లాంటి జీవాలను ప్రేరేపిస్తున్నాయి జీవాలను ప్రేమిస్తున్నాయి లగ్గం చేసుకో మేడం కొంచెం మానసికంగా దృఢంగా ఉంటారు కుటుంబం పిల్లలు లేకపోతే త్యాగాలు చేయండి మమ్మల్ని పీక తినకండి జై భీమ్ జై ఆర్ఎస్పి సార్ అంటూ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ ఇతడు తెలంగాణ శ్రీనివాస్ అని కూడా అంటారు ఇతడు కానిస్టేబుల్ తెలంగాణ ఉద్యమంలో సమైక్యవాద సభ జరుగుతున్నప్పుడు నినదించిన జై తెలంగాణ అంటూ నినదించిన సందర్భంలో అతన్ని చాలామంది ఆంధ్ర నాయకులు కానీ సమైక్యవాదులు కానీ అటు అప్పటి పోలీసు వాళ్ళు కానీ చాలా కొట్టిన సందర్భాలు అప్పుడు మనకు వైరల్ అయ్యాయి అతని గురించి మనకు చా తెలంగాణ వాదులందరికీ తెలుసు ఇక్కడ ఇంకొక పోస్ట్ అమెరికన్ రెడ్ క్లాస్ బ్లడ్ డోనర్స్ వాళ్ళు పెట్టారు బ్లడ్ డొనేట్ చేయమని శ్రీనివాస్ మాతంగి ఒక వీడియో షేర్ చేస్తున్నాడు ఆవు ఆవు ముందు ఒక నాగుంపాము పాము రెండు దగ్గరగా ఉండి ఒక స్నేహపూర్వకంగా ఒక మంచి ఉన్నటువంటి సందర్భంలో చూపిస్తున్నటువంటి వీడియో కుమారస్వామిచారి ఒక పోస్ట్ షేర్ చేశాడు కోత శ్రీనివాసరావు ఇప్పుడున్న సమాజంలో కుటుంబంలో ఉన్న దూరం దగ్గర బంధుత్వాల కన్నా ఆర్థిక బంధుత్వాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ కుటుంబ వ్యవస్థలు డబ్బు దానికి సంబంధించినటువంటి వాటి గురించి ఇస్తున్నాడు ఇక్కడ ఒక పోస్టు కండ్ల కలకలు వస్తున్నాయట తగిన జాగ్రత్తలు వహించి మీ కళ్ళను కాపాడుకోండి అంటూ హీరోయిన్లకు చెప్తున్నటువంటిది టమాటాది మూడు నాళ్ళ ముచ్చటే మరి కోకాపేట అది ఓకే ఇప్పుడు ప్రస్తుతము మనకి మార్కెట్లో ఉన్నటువంటి రేట్లు టమాటా రేటు మరియు కోకాపేట రేటు కాబట్టి మాధవి మాధగాని గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలకంగా ఉంటారు వీళ్ళు కూడా రెగ్యులర్గా పోస్ట్ షేర్ చేస్తుంటారు ఆ సందర్భాల కోకాపేట రోడ్ రేట్కి రేటుకి కోకాపేట భూముల రేటుకి టమాటాను పోల్చుతూ పెట్టినటువంటి పోస్ట్ ఇది బెల్లంకొండ వెంకట్ ఒక లైవ్ పెట్టాడు ఏంటో సత్యప్రసాద్ పెద్దపల్లి వనపర్తిలో తెలంగాణ బావర్ దగ్గర అంటూ అతని తెలంగాణ మిత్రులతోని పెట్టినటువంటి తెలంగాణ ఉద్యమ మిత్రులతోని పెట్టినటువంటి ఒక ఫోటో యువర్ బ్యూటిఫుల్ ఫీడ్ అంటూ ఒక చెక్క మీద అంటే ఒక కట్టెతో చేసినటువంటి వాటిని చెక్కిన సందర్భం ఇది బెడ్ మీద ఉన్నప్పుడు నిద్ర రావాలి అంటే గంటలు గంటలు పెనుగులాట అదే సెలూన్ అదే సెలూన్ కుర్చీ మీద ముప్పై సెకండ్లు చాలు బెడ్రూమ్లో బెడ్ తీసేసి సెలూన్ కుర్చీ తెప్పించుకోవచ్చా నిపుణులు సలహా ఇవ్వగలరు ఇది చాలా మంచి అభిప్రాయం ఎందుకంటే మనం ఒక్కొక్కసారి పడుకోవడానికి ఎంత ట్రై చేసినా రాదు కానీ అదే కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు కటింగ్ చేసే సందర్భంలో చాలా నిద్ర వస్తుంటుంది ఇది ఎక్సలెంట్ ఒక మంచి అభిప్రాయాన్ని వెలిపుచ్చాడు మీకు కూడా ఎవరికైనా ఇలాంటి సందర్భం వస్తే కామెంట్ చేయండి జేజేబీటీ ప్రశాంత్ బాగా ఇచ్చాడు కదా అదే ఆర్డర్ అంటూ ఒక జోక్ పోస్ట్ పెట్టాడు నజీర్ మహ్మద్ ఉద్యమ సమయంలో పీకినట్టు మూడు మాడ మీద మళ్ళీ ఒకటి పీకితే మెదడు కరెక్ట్ ప్లేస్లోకి వస్తుంది అనుకుంటా అంటూ ఎల్లో జేపీ ఏడుపు ఆపి అంటూ జయప్రకాష్ నారాయణ గారికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ పెట్టారు అతడు ఈ నిన్న ఒక రెండు రోజుల క్రితం కనుక ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి పోస్ట్ అది దిలీప్ కుమార్ మోనంగి ఒక పోస్ట్ షేర్ చేశాడు ఈ మధ్యలో ఇది వాట్సాప్లో సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతుంది అంటే ఫోన్పే వాట్సాప్లో ఇతర ఆన్లైన్ ద్వారా రిక్వెస్ట్లు పెట్టి డబ్బులు కాల్ చేస్తున్నటువంటి సందర్భం అనుకుంటాను అది కంచుకోట ఆనంద్ వందే భారత్ ఎక్స్ వందే భారత్ ఎక్సెప్ట్ స్టాప్ జడ్చర్ల బెంగళూరు అంటూ రిక్వెస్టా రిక్వెస్ట్ సరే ఇట్లా పెట్టాడు ఒక జడ్చర్ల బెంగళూరు స్టాప్ అంటూ ఒకటి కల్వకుంట్ల సందీప్ రావు దేవా ఈ ఫోటో మంచిగా వచ్చేలా చూడు అంటే ఈ మధ్యలో నరేంద్ర మోడీ నరేంద్ర మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి అంతే అతడు ఫోటో కోసమే కేవలం ఇస్తుండు అంటూ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి ఆ ఉద్దేశంగా నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు దేవుణ్ణి దేవుడు నరేంద్ర మోడీ గారు సారీ ఒక్కొక్కసారి పదాలు అటెట్ అవుతుంటాయి ఇచ్చినటువంటి పోస్ట్ ఇక్కడ చూపెట్టాడు లక్ష్మణ్ భూపతి గతేడాది ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దేశక ప్రకటించిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ తీర్పుతో పాటు తన రాజీనామాను కూడా ప్రకటించిన జస్టిస్ రోహిత్ గారు ఆత్మగౌరవాన్ని చంపుకొని పనిచేయలేనని కోర్టు హాల్లోనే తన రాజీనామాను ప్రకటించిన న్యాయమూర్తి ఎస్ అసలైన ఆత్మగౌరవం అంటే రెస్పెక్ట్ అంటే అలాగే ఉంటుంది మనము మంచి చేస్తున్న సందర్భంలో కూడా మనకి ఉద్దేశపూర్వకంగా చెడు రుద్దే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది అయితే కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ని కొంతమంది ధనానికి కొంతమంది ఇంకా రకరకాలుగా అమ్ముకుంటే కొంతమంది మాత్రం తన ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం దేన్నైనా వదులుకొని దేనికోసమైనా త్యాగానికి ఉంటారు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే తెలంగాణ ఉద్యమం నాడు ఒక విజృంభించి ప్రజలందరూ పాల్గొని నాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగ్జ్ కారణం ఆ రోజు సెల్ఫ్ రెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒక పదం మనం అది ఒక నినాదం అని చెప్పొచ్చు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తర్వాత నా ఇలా ఇంటి రకరకాల స్లోగన్స్ కావచ్చు ఇంకా తెలంగాణ నా జన్మ హక్కు అంటూ నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా రకరకాల స్లోగన్స్తో వచ్చినటువంటి సందర్భం మన అందరికీ తెలుసు శ్రీనివాసరావు చీమ నేటి రాజకీయాలు వ్యక్తులు కేంద్రంగా నడుస్తున్నవి ప్రజలు కేంద్రంగా రాజకీయాలు నడిచినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల చేత అనేది మనం ఒక డెఫినేషన్ వింటుంటాము ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటిది ఆ ఉద్దేశం ఇక్కడ రాస్తున్నాడు సుధీర్ జలగాం నానా థ్యాంక్స్ సంక్లిష్ట జీవనరు సమరం దిగువ మధ్యతరగతి కుటుంబ నేపథ్యంతో ఎదిగే క్రమంలో కుటుంబం దగ్గ కుటుంబం దగ్గర బంధువులు లేదా రక్త సంబంధికుల శ్రేయస్సు కోసం కృషి చేశాను అంటూ కుటుంబం గురించి అతని పిల్లల గురించి ఇక్కడ అమెరికా జీవితం గురించి వాళ్ళకోడు కుమారుల గురించి పెట్టినటువంటి పోస్ట్ ఇది ఇక్కడ ఒక అద్భుతమైన గుడిసె చూపిస్తున్నారు ట్రెడిషనల్ గ్రానరీ సౌత్ సుదాన్ ఆఫ్రికా అంటూ ఒకటి అద్భుతమైన గుడిసే ఉంది కుమారస్వామిచారి సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్కి లీడర్ లేడు బీజేపీకి క్యాడర్ లేదు కేటీఆర్ అన్నకి ఎదురు లేదు బీఆర్ఎస్కు తిరుగులేదు బజ్జీల బుజ్జమ్మ గారికి గిరాకి లేదు అంటూ ఒక పోస్ట్ పెట్టాడు ఇక్కడ అది ఒక ఆర్టిస్టు బట్టలు జేజేబిటి ప్రశాంత్ ఒక మనం దండె మీద వేసిన బట్టలని ఎంత అద్భుతంగా మలిచాడు అంటే టాలెంటు అనేది ఏ రకంగా అయినా మనకి బయటకు వస్తుంది అన్న నిదర్శనం ఇది టాలెంట్ని ఏ రకంగా అయినా నిరూపించుకోవచ్చు అన్నదానికి ఇది నిదర్శనం ఇక్కడ మీకు ఒక పోస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను వైరల్ ఆ విత్తనాన్ని తినడం వల్ల పొట్టలో నుంచి ఆ మెడ భాగం నుంచి వచ్చిందేమని అనుకున్నారు ఇది నిజమేనని అయితే ఇది దెబ్బ తగలడం వల్లనే ఇలా మొలికెత్తిందంటూ ఆ అతనికి సంబంధించినటువంటి డాక్టర్లు చెప్పినట్టు మనకు వార్త చూడ చూడడం జరిగింది అయితే ఇది బ్రహ్మంగారి మాటలు అంటూ చాలా వరకు వైరల్ అవుతున్నాయి ఒకప్పుడు మన దగ్గర పాట ఉంటుండే శ్రీ బ్రహ్మ మా గురువరు శ్రీ వీర బ్రహ్మ ఇంటింటి శ్రీ వీర బ్రహ్మ ఎడ్లు బండి నడిచను శ్రీ వీర బ్రహ్మ అంటూ ఇలాంటి మాటలని కొందరు నమ్ముతున్నారు ఎలుక శరీరం నుంచి వచ్చిన చెట్టు సంబంధించినటువంటి వీడియో ఈ మధ్యలో వైరల్ అవుతుంది ఇది నిజమో కాదో అని కేజీఆర్ చేసే తెలుగులో పరిశీలించింది ఆన్లైన్లో అయితే ఇది నిజమేనని ఒకప్పుడు అది వాట్సాప్లో ఎలుక గురించి ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ ఉద్దేశంగా నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపెట్టినటువంటి వీడియో ఆ వీడియో చూడాల్సినకున్న వారు కేజీఆర్ వ్యూస తెలుగులో టైప్ చేస్తే లేదంటే ఫేస్బుక్లో కేజీఆర్ వ్యూస తెలుగులో ఒకసారి టైప్ మీరు ఆ వీడియో చూడొచ్చు ఒక ఎలుక నుంచి ఒక చెట్టు మొలిచినట్టుగా మనకి వీడియో వైరల్ అవుతుంది అయితే అది నిజమే రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది కాకపోతే అది కడుపులో నుంచి వచ్చినటువంటి మొలక కాదు శరీరం ఎలుక యొక్క శరీర పైభాగాన తగలడం వల్ల అందులో విత్తనం పడడం వల్ల ఆ విత్తనం నుంచి మొలక రావడం అలా అంటూ మనకు ఆ పోస్ట్ యొక్క ఉద్దేశం దాని గురించి పూర్తి గురించి ప్లీజ్ వాచ్ వీడియో అది ఎట్లా రమేష్ ఇతడు నా ఇంటర్ ఫ్రెండు ఏపీఎస్ డబ్ల్యూఆర్ రుక్మాపూర్ కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ రెసిడెన్షియల్ చదువుకున్నప్పుడు నా బైపీసీ మిత్రుడు మేము ఎంపీసీ ఉంటే బై నేను ఎంపీసీ ఉంటే అతడు బైపీసీ మిత్రుడు సిగ్గు సిగ్గు క్రికెట్ ఆడని వ్యక్తికి బీసీసీఐ అప్పగించిన రెవెన్యూ కోసం తెలియని సింధికు గ్రూప్ వన్ ఇచ్చిన లేవని నోళ్ళు పీహెచ్డీ భారత అసిస్టెంట్ ప్రొఫెసర్ అడిగితే అడిగితే లోస్తున్నాయి ఉద్యోగం భూమి ఇవ్వడానికి సింధికు ఉన్న అర్హత ఏంటి ఈమెకి లేనిదేంటి ఎస్ ఎంతోమందికి రకరకాలుగా భూములు కానీ ఉద్యోగాలు కానీ ఇచ్చిన సందర్భాలు మనం చాలా చూసాము ఈ మధ్యలో ఈమె భారతి గురించి చాలా పోస్టులు వస్తున్నాయి ఈమె ఒక కూలి చేసుకుంటూ పిహెచ్డి సక్సెస్గా చదివి మొన్ననే ఈ మధ్యలో పిహెచ్డీ పట్టా పొందింది మనం అందరం చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ చూస్తున్నాము అయితే ఈమెకి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ లే పోస్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొస్తే కొంతమంది అడ్డుపడుతున్నారు అంటూ ఒక పోస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఈమెకు మనం సెల్యూట్ చేయాలి ఈమె ఒక ఆదర్శ మూర్తి అని మనం చెప్పొచ్చు ఎందుకంటే కూలీ చేసుకుంటూ అసలు చాలా పేద జీవితం అనుభవిస్తూ కూడా చదువును అశ్రద్ధ చేయకుండా పెళ్ళై ఉన్నా కానీ తన భర్త సహకారంతో పిహెచ్డి సాధించినటువంటి ఈ మహిళా మూర్తికి కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో సగర్వంగా అభినందనలు తెలియజేస్తుంది తర్వాత సెల్యూట్ చేస్తుంది అయితే ఈరోజు ఇది వార్తలు ఇంకొకటి చూద్దాం విజయ్ తాడబోయిన పంచ్ ఆఫ్ ది డే అంటూ పెట్టాడు మరి చూద్దాం సారీ ఆల్రెడీ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల పడే చాయిస్ ఉంటుంది కాపీ రైట్స్ సారీ ఇప్పటికే పదిహేను ఇరవై నిమిషాలు అవుతుంది కాబట్టి ఇంకొకటి వెంకటేశ్వరరావు కొన్రోళ్ళ ఏ హై మోడీ రాజ్ అంటూ ఒకటి ఏ హై మోడీ రాజ్ అంటూ ఒకటి పెట్టాడు పోస్ట్ ఇది కూడా ఆడియో ప్లే చేస్తే కాపీ రైట్స్ పడే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ కామెంట్ షేర్ చేయండి ఇంకా మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గిరేందర్ రావు ఫ్రమ్ యుఎస్ఏ వాళ్ళొక్కసారి గుడ్ ఈవినింగ్ ఇండియా గుడ్ మార్నింగ్ అమెరికా